వైపు వెళదాం. ఒకసారి పెడన బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ లో చూద్దాం. మృగాలు కాక మరి ఏమవుతారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. మనుషులు మృగాలుగా ఎప్పుడవుతారో తెలుసా? ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారి నోట్లో నుంచి కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి ఆడవాళ్ళను కించపరిచే విధంగా వెక్కిలి నవ్వులు నవ్వుతూ ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రవర్తిస్తే అప్పుడు ఆడవాళ్ళ మీద గౌరవం తగ్గినప్పుడు మనుషులు మృగాలు కాక మరి ఏమవుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైతే మనుషులు మృగాలుగా ఎప్పుడవుతారంటే, ఎప్పుడైతే 4 సంవత్సరాలుగా మహిళలపై అఘాత్యాలు అఘాయిత్యాలు పెరిగిపోయి ఈ 4 నెలల్లోనే 281 మంది ఆడపడుచుల మీద లైంగిక దాడులు జరిగినా కూడా, ఈ 4 రోజుల్లోనే 11 కేసులు నమోదైనా కూడా చీమ కుట్టినట్టు కూడా ప్రభుత్వానికి లేకపోతే మనుషులు మృగాలు కాక మరి ఏమవుతారని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. నిజంగా తప్పులు పునరావృతం కాకుండా చూడాల్సింది పోయి ఇదే ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడు? ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళ మీద నేరాలు వేయడం, డ్రామాలు చేయడం. నిజంగా ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఒక్కసారి మీరంతా ఆలోచన చేయండి, రాష్ట్రంలో ఇవాళ ఇటువంటి పరిస్థితులే లేవా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను అడుగుతా ఉన్నాను, రాష్ట్రంలో ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ప్రతి అడుగు కూడా మనుషులను మృగాలుగా చేసే విధంగా లేదా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను, ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసినప్పుడు స్త్రీల మీద ఆడపిల్లల మీద ఇలాంటి అన్యాయమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో నాకు నిజంగా తిలక్ గారి మాటలు గుర్తుకొస్తాయి. తిలక్ గారు ఏమన్నారో తెలుసా? ఇదే మాటలు ఇంతకు ముందే నేను చెప్పా, గజానికొక గాంధారి పుత్రుడు ఈ గాంధీ గారి దేశంలో అని చెప్పి ఆ రోజు తిలక్ గారు అన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో అక్షరాలా జరుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే ఇదే. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అని అంటే, ఈరోజు జరుగుతూ ఉన్నది అవినీతి, అన్యాయం, అబద్ధాలు, మోసాలు, అధర్మం. మనవాడు ఏ తప్పు చేసినా కూడా సపోర్ట్ చేయండి అని చెప్పే దుర్మార్గమైన పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈ 4 ఏళ్ల పాలనను ఒక్కసారి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 4 ఏళ్ల ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు చూశారు కాబట్టి మరో సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి ఉదరగొడతా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఈ 4 సంవత్సరాల ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ మనం చూసింది ఏమిటి అనంటే ఈ 4 ఏళ్లలో జరిగింది ఏమిటి అనంటే, రైతుల రుణాల మాఫీ పేరుతో రుణాల మాఫీ అని చెప్పి ఒక పదం పేరు పెట్టి ఆ రుణాల మాఫీతో పేరుతో రైతులను అక్కచెల్లెమ్మలను అడ్డగోలగా మోసం చేసిన పరిస్థితులు ఈ 4 ఏళ్లగా మనం చూస్తా ఉన్నాం. ఈ 4 ఏళ్లగా మనం చూసింది ఏమిటో తెలుసా? బాబు వస్తే జాబ్ ఇస్తారని, రాకపోతే నెల నెల ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి అడ్డంగా చిన్నపిల్లల్ని సైతం చూడకుండా మోసం చేసిన పరిపాలన ఈ 4 ఏళ్లగా మనం చూసింది. ఈ 4 ఏళ్లగా మనం చూసింది ఏమిటో తెలుసా? గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడతా ఉన్నారు. 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొని వచ్చి ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉన్న ఇదే వ్యక్తి మోసం చేసిన పరిస్థితుల్లో రైతులు అల్లాడుతా ఉన్న పరిస్థితి, తానే ఒక దళారై హెరిటేజ్ ఫుడ్స్ కోసం హెరిటేజ్ లో లాభాలు రావాలని చెప్పి రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుగోలు చేసే దళారీలకు తానే నాయకుడై రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుగోలు చేసి అదే హెరిటేజ్ ఫుడ్స్ నే తీసుకొని పోయి దాన్నే మళ్ళీ ప్యాకేజ్ చేసి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన దానికి 3 రెట్లు ఎక్కువ రేటుకు అమ్ముకుంటా ఉన్న ముఖ్యమంత్రి దళారైన పరిపాలన ఈ 4 సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం. ఈ 4 సంవత్సరాలుగా మనం చూసింది ఏమిటి అనంటే,
ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అని చెప్పి ఒకటి తీసి ఎన్నికలకు ముందు ఆ మేనిఫెస్టో చూపించి ఆ మేనిఫెస్టోలోని ప్రతి పేజీతో ప్రతి పేజీలో ఒక కులాన్ని ఒక వర్గాన్ని మోసం చేసిన పరిస్థితులు 4 సంవత్సరాలుగా మనం చూసాం. ఈ 4 ఏళ్లుగా ఇదే మనిషి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఫలాని వ్యక్తిని తాను మోసం చేయలేదు, ఫలాని కులాన్ని తాను మోసం చేయలేదు, ఫలాని వర్గాన్ని తాను మోసం చేయలేదు అని చెప్పి చెప్పుకునేదానికి ఒక్కరంటే ఒక్కరు లేకుండా ప్రతి ఒక్కరిని వెన్నుపోటు పొడిచిన పరిస్థితులు ఈ 4 ఏళ్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ 4 ఏళ్లుగా మనం చూస్తా ఉన్నది ఏమిటో తెలుసా? ఆ రోజు ఎన్నికలప్పుడు ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, ప్రతి పేదవాడికి ఇల్లు కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నట్టు. 4 సంవత్సరాలుగా చూసింది ఏమిటంటే ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టించకుండా పేదవాడి జీవితాలతో చెలగాటరాడ్డం చూశారు. 4 ఏళ్లుగా మనం చూస్తా ఉన్నది పరిపాలన ఏమిటో తెలుసా? పిల్లలు ఎన్నికలప్పుడు బీసీల మీద ప్రేమ అంటాడు, బీసీల మీద ఆయనకున్న ప్రేమ ఏమిటో తెలుసా? 4 కత్తెర్లు 4 ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం, అంతే ఆయనకున్న ప్రేమ. 4 ఏళ్లుగా మనం చూసింది ఏమిటో తెలుసా? ఫీజు రీఇంబర్స్మెంట్ అన్నది పూర్తిగా అందక చదువుకున్న ఆ పిల్లలు ఇవాళ అవస్థలు పడుతూ ఇంజనీరింగ్ ఫీజులు చూస్తే 1 లక్షల్లో దాటుతా ఉన్నాయి. ఇచ్చే ఫీజు రీఇంబర్స్మెంట్ 30-35 వేలు మించి ఇవ్వడం లేదు. ఇవ్వని కారణంగా ఇవాళ మిగిలిన సొమ్ము తేలాక పిల్లలు చదువులు మానేస్తా ఉన్నా, అద్వానమైన పరిస్థితులు నడుపుతా ఉన్నా, ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాన్ని చూస్తా ఉన్నాం ఈ 4 ఏళ్లుగా. ఈ 4 ఏళ్లుగా మనం చూస్తా ఉన్నది ఏమిటో తెలుసా? ఆరోగ్యశ్రీని పూర్తిగా నీరుగార్చిన పరిస్థితి. 1-08 అనే నెంబర్కు ఫోన్ చేస్తే ఒక ధీమా ఉండేది, ఒక భరోసా ఉండేది. కుయ్ 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 అంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చి ప్రతి పేదవాడికి పెద్ద హాస్పిటల్లో వైద్యం చేయించి చిరునవ్వుతో ఆపరేషన్ చేయించి ఇంటికి పంపించే ధైర్యం, భరోసా, ధీమా 4 సంవత్సరాల ఈ చంద్రబాబు నాయుడు గారి కాలంలో పూర్తిగా సమిసిపోయిన పరిస్థితిలో ఇవాళ ఆరోగ్యశ్రీ పథకాన్ని చూస్తా ఉన్నాం.